పశ్చిమాసియాలో ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధ వాతావరణం అయితే రోజు రోజుకి కూడా ఉద్రిక్తమవుతుంది ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్ ప్రధానమంత్రి నతన్యా అయితే ఇరాన్కి చాలా కౌంటర్ ఇచ్చారు అలాగే అక్కడ ఉన్నటువంటి ఆ దేశ అధినేత సుప్రీం ఖమేని కూడా గట్టిగా ఇచ్చారు కౌంటర్ ఎందుకంటే దాదాపు ఇజ్రాయెల్ని ఓడించడానికో ఇజ్రాయేల్ పైన ఏదో ఒక దాడులు చేయడానికో అక్కడ మూడు బిలియన్ డాలర్లు ఖర్చు పెట్టారు ఆ డాలర్లు అక్కడ ఉన్నటువంటి ఇరాన్ ప్రజల కోసం ఖర్చు పెడితే ఆ విద్య మౌలిక వసతులు బాగుపడితే ప్రజలు కూడా సుఖంగా ఉంటారు ఖమేని నాయకత్వాన్ని ఇప్పుడు ఇరాన్ ప్రజలే ఒప్పుకోవడం లేదు అక్కడ ఉన్నటువంటి ఇరాన్ ప్రజలే ఆయనపై తిరుగుబాటు చేస్తున్నారు మళ్ళీ యుద్ధం చేసి మాపై ఏదో దాడులు చేస్తూ అక్కడ ఉన్నటువంటి ప్రజలు చొమ్మును దోచుకోవడానికి తప్ప మరి ఇంకెందుకు కాదు అనవసరంగా మాపై యుద్ధం చేయాల్సిన అవసరం ఏమొచ్చింది అక్కడ ఉన్నటువంటి ప్రజల్ని ఫస్ట్ సుఖపెట్టి తర్వాత మీరు యుద్ధం చేయండి అని అయితే ఖమేని అయితే కడిగి పారేశారు నేతన్యాహం